నమస్తే ఇప్పుడు మనం ఒక చిన్న డైట్ చెప్తాను ఆల్రెడీ చెప్పినవే కానీ మీకు కొంచెం అర్థమయ్యి అవ్వడం కోసం కొంచెం డీటెయిల్డ్ డెప్త్కి వెళ్తాం మనం మన దగ్గర ఉన్న ఫుడ్స్ మనం తీసుకునే ఫుడ్లు ఫైవ్ టైప్స్ ఉంటుందండి ఈ ఫైవ్ టైప్స్లో ఏంటంటే ఫస్ట్ వచ్చి ప్రాణశక్తి దానిలోనే ఉన్న ఒక ఫుడ్ అది సెకండ్ ఏంటంటే ప్రాణశక్తి మనం దానిలో తెప్పిస్తాం అది మూడోది వచ్చి ప్రాణశక్తి ఉండదు దానిలో కుక్డ్ ఫుడ్ వెజిటేరియన్ కుక్డ్ ఫుడ్ ఫోర్త్ వచ్చి వెజిటే నాన్ వెజిటేరియన్ కుక్డ్ ఫుడ్ ఫిఫ్త్ వన్ లాహిరి వస్తువులు అన్నమాట ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మనం తీసుకుంటాం దీనిలో ఫస్ట్ ఏంటి ప్రాణశక్తి ఉన్న ఫ్రూట్ ఫుడ్ అంటే ఏంటంటే ఎనర్జీ చేత గాడ్ దేవుడు చేత ఏదన్నా కావచ్చు న్యాచురల్గా అనే పండుతాయి కదా ఇప్పుడు క్యారెట్ కానీ కుక్కుంబర్ కానీ క్యాబేజ్ కూడా పచ్చికి తింటాం అన్ని ఫ్రూట్స్ పచ్చికి తినేది ఉడికించకుండా దీనిలో ఎంత ప్రాణశక్తి ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాణశక్తి ఉంటుంది అండ్ దీని యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీనిలో ఉన్న వైటమిన్స్ మినరల్స్ ఎలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మొత్తం త్రీ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ ఉంటాయి ఫస్ట్ దానిలో సెకండ్ కేటగిరీలో మనం ప్రాణశక్తి ఇచ్చామని అంటే ఏంటంటే మొలకలు తీసినవి మొలకలు మామూలుగా విత్తనాలుగా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మా మెంతులు స్ప్రౌట్ చేసుకోవచ్చు పెసలు స్ప్రౌట్ చేసుకోవచ్చు చెన్నా స్ప్రౌట్ చేసుకోవచ్చు అన్నిటిని బాజ్రా రాగి గోధుమలు అన్నీ స్ప్రౌట్ చేసుకోవచ్చు అది స్ప్రౌట్ చేయకుండా ఉన్నప్పుడు దానిలో అంత ప్రాణశక్తి ఉండదు మనం మొలక తీస్తేనే దానిలో ప్రాణశక్తి వస్తుంది దీనిలో టేస్ట్కి ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చు అంటే టేస్ట్ కొంచెం తగ్గుతుంది దీనికి సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ టేస్ట్ తగ్గుతుంది మామూలు మనం ఫస్ట్ దానిలో కన్నా కూడా దీనిలో ఫస్ట్ ఫ్రూట్స్ వగేరాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీనిలో టేస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అండ్ దీని యొక్క ప్రాణశక్తి ఎంత ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా చూసి దానిలో వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఎలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఫస్ట్ దానిలో ఏమో త్రీ హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ దానిలో ఏమో టూ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా మూడోది చూస్తే మనం కుక్డ్ వెజిటేరియన్ ఫుడ్ అనమాట ఏ వెజిటబుల్ అయినా కుక్ చేస్తే మనకి వైటమిన్స్ వెళ్ళిపోతాయి ఎంత ఆఫ్ బాయిల్ చేసినా ఏం చేసినా కూడా మనకి ఒక హాఫ్ బాయిల్ చేసినా కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోతుంది సో టేస్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు క్యారెట్ మనం పచ్చిగా తినేటప్పుడు ఎంత బాగుంటుంది అది కుక్ చేస్తే ఎంత ఎలా పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ టేస్ట్ పోతుంది ఏదో దానికి అన్ని కారం ఉప్పు కలుపుకొని ఏదో ఒకటి తింటాం కానీ టేస్ట్ పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ టేస్ట్ పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ వైటమిన్స్ మినరల్స్ పోతుంది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ దాని యొక్క ప్రాణశక్తి పోతుంది సో టోటల్గా వన్ ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది ఇక్కడ దీని యొక్క దీని యొక్క ఎనర్జీస్ చూస్తే ఇంకా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నామంటే కుక్డ్ ఫుడ్ తీసుకున్నామంటే దానిలో చూస్తే బలానికైతే అన్నీ ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంట్కి ఆ వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి కానీ దానిలో ప్రాణశక్తి అసలు ఉండదు టేస్ట్ అసలు ఉండదు వైటమిన్స్ మినరల్స్ అబ్బాదానికి ప్రోటీన్స్ ఇవైతే ఉంటాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో అది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో సో ఇంకా ఫోర్త్ వస్తు ఫిఫ్త్ వన్ లాహిరి వస్తువులు ఇప్పుడు అంటే లాహీ వస్తువులు అంటే కా కాఫీ టీ కూడా దానిలోనే వచ్చేస్తున్నాయి కాఫీ టీ కానీ ఇంకా ఆల్కహాల్ కానీ బీడీ సిగరెట్ ఇలాంటివి ఏదైనా కానీ మిగతావన్నీ కూడా దానిలో ఫిఫ్త్ కేటగిరీలో వస్తుంది అన్నమాట లాహరి వస్తువులను ఎందుకు అంటాము అంటే వెజిటేరియన్ ఫుడ్ అయినా కుక్కుడు ఫుడ్ అయినా సరే నాన్ వెజిటేరియన్ కుక్డ్ ఫుడ్ అయినా సరే లేదు ఫస్ట్ కేటగిరీ ప్రాణ ఎనర్జీ ఎక్కువ ఉన్న ఫుడ్ అయినా సరే ఏ ఫుడ్ అయినా కూడా తిని ఒక మనిషి బ్రతికేయచ్చు కానీ ఫిఫ్త్ కేటగిరీ అయినా ఓన్లీ లాహరీ ఒక రూమ్లో మనల్ని తాళం పెట్టాలి ఎవరినో ఒకరిని రూమ్లో తీసుకెళ్ళి తాళం పెట్టాం అనుకోండి దానిలో రోజు బీడీలు వాళ్ళకి ఇష్టం రోజు బీడీలు ఇస్తున్నాం రోజు మందు పోస్తున్నాం అన్నీ చేసినా కానీ వాళ్ళు బ్రతకలేదు ఎందుకంటే లోపల ఉన్న ప్రాణశక్తిని అది తీసేస్తుంది అదే రూమ్లో తాళం పెట్టి ఓన్లీ ఒక పాలు పోస్తున్నారు లేకపోతే ఓన్లీ ఏదైనా ఒక రెండు క్యారెట్లు పడేస్తున్నారు అలా ఉన్నా కూడా అవి తిని మనిషి బ్రతకగలడు ప్రాణశక్తి పెరుగుతుంది అందుకే మనం ఎలా ఫుడ్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ కేటగిరీ చెప్పాను కదా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ కుక్డ్ ఏదన్నా అన్కుక్డ్ మన కోకోనట్ కూడా అన్కుక్డే అది కూడా తీసుకోవచ్చు అందుకే ఎప్పుడప్పుడు ఏం తీసుకుంటే మంచిది అంటే పొద్దున మహారాజులాగా మధ్యాహ్నం మంత్రిలాగా రాత్రి భిక్షకాడి అని అంటారు కానీ మనం ఇప్పుడు అలా ఉంటా అయిపోయి ఎలా చేస్తున్నామంటే పొద్దున పరుగులు పరుగులు ఏం తినకుండా వెళ్ళిపోతున్నాం మధ్యాహ్నం ఏదో ఒకటి తింటున్నాం నైట్ వచ్చి ఏ పదింటికో పదకొండు ఇంటికో ఫుడ్ ఫుల్ తింటుంటాం యాక్చువల్గా ఫుడ్ వచ్చి మధ్యాహ్నం మనం మంచి ఫుల్ మీల్స్ తీసుకున్నా కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఎందుకనంటే సూర్యుడు ఉన్నప్పుడు మనం ఏం తీసుకున్నా కూడా ఈజీ డైజెస్ట్ అవుతుంది ఆఫ్టర్ సన్సెట్ మనకి చంద్రుడు వచ్చినాక మనం తీసుకునే ఫుడ్లు చాలా జాగ్రత్త కావాలి మనకి మనం అన్నీ ఆపోజిట్గా చేసి ఈరోజు నాకు హెల్త్ బాగాలేదని చెప్తున్నాం మనం ఫస్ట్ మనం ఎక్కడ మార్పులు చేసుకోవాలి మన లైఫ్ స్టైల్లో మనం మార్పులు చేసుకోవాలి చంద్రుడు వచ్చిన తర్వాత చాలా గంజి లాంటి ఫుడ్ ఎంత ఈజీ డైజెస్టబుల్ ఫుడ్డో అవి తీసుకోవాలి మనం ఫుల్గా మీల్స్ తినడం లేట్గా తినడం అనేది చంద్ర రోజు దాకా డైజెస్ట్ కానే కాదు అన్నీ మీకు డైజెస్టివ్ సిస్టమే దెబ్బతినేస్తుంది సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఎలా అంటే కొంచెం కొంచెంగా మార్చుకోండి మార్నింగ్ వచ్చి ఫుల్ ప్రాణశక్తి ఉన్న ఫ్రూట్స్ వెజిటబుల్స్ మాత్రమే తింటాం పొద్దున్న ఇంకా నట్స్ ఇవన్నిట్లో కూడా ఫుల్ ప్రాణశక్తి ఉంది కదా ఫుల్ ఎనర్జీ ఉంది అన్నీ ఉంది సో అది పొద్దున్న తీసేసుకుంటే రాజులాగా ఎందుకు అన్నారంటే అది చాలా కాస్ట్లీ కూడా అయిపోతుంది కదా సో అందరూ కూడా దాన్ని తినేలేరు కదా తినలేరు కదా అందువల్ల దాన్ని రాజులాగా అన్నారు మనం దాన్ని అపార్థం చేసుకొని ఇడ్లీలు పూరీలు పెసరెట్లు ఉప్మాలు అన్ని నాలుగు ఐటెంలు ఐదు ఐటెంలు తింటే అది మనం రాజులాగా అనుకున్నాం మనకి అన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడమే అలవాటైపోయి మనం అలా చేస్తున్నాం అనమాట అది కాదు ఇది రాజులాగా తినడం నట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మానింగ్ మధ్యాహ్నం ఫుల్ మీల్స్ తీసుకోండి అది థర్డ్ కేటగిరీలో వచ్చింది కదా వెజిటే వెజిటేరియనా కానీ నాన్ వెజిటేరియన్ దానిలో దాని లోపలికి నేను రాలేదు ఎవరిష్టం వాళ్ళది ఎవరికి మా ఇంటికి ఎలా తూస్తే అలా తీసుకోండి వెజిటేరియన్ అయినా సరే నాన్ వెజిటేరియన్ అయినా సరే వెజిటేరియన్ అయితే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది నాన్ వెజిటేరియన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంతే తేడా సో దాన్ని మీరు తీసుకో ఫుల్ మీల్స్ తీసుకోండి డైజెస్ట్ అయిపోతుంది నైట్కి మాత్రం వీలైనంత వరకు సన్సెట్ లోపలనే ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఆ ఫుడ్ కూడా నైట్లో అందరు చపాతీలు అసలు అరగనే అరగదు నిజంగా అది ఎలా ఎందుకు చెప్తున్నారో మిగతా వాళ్ళు కూడా నేను ఎవరిని కూడా క్రిటిసైజ్ చే తెలుసుకోలేదు అది అరగని కూడా అరకదు సన్ సన్ సన్సెట్ తర్వాత తీసుకునే ఏది అరగదు అందులో చపాతీలు నైట్కి అది డెఫినెట్గా అరకదు సో మికిస్ ఎ హ్యాబిట్ ఏదన్నా ఒక గంజి ఏదన్నా రైస్లో గంజి కానీ గంజిగా తీసుకుని అందుకే మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా గంజిగా వేస్తారు ఎందుకంటే తొందరగా తొందరగా అబ్జర్బ్షన్ జరిగిపోతుంది బాడీకి అనేది వల్ల గంజి ఇస్తారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సన్ లేదు కాబట్టి ఓన్లీ చంద్రుడు ఉంటాడు కాబట్టి మనకి డైజెషన్ కూడా మనకి చాలా స్లో అయిపోతుంది కాబట్టి గంజి లాంటి ఫుడ్ వెరీ లైట్ ఫుడ్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి సో ఇప్పుడు మనకి కావలసిన మూడు పుట్ల నేను ఇప్పుడు చెప్పానని మీరు ఓన్లీ మంచి వెజిటబుల్ ఫ్రూట్స్ తింటే చాలా బాగుంటుందని మూడు పుట్ల తిన్నారనుకోండి ఒక నెల రోజులు కూడా మీరు చేయలేరు ఎలాగా తర్వాత ఎవరైనా పక్కన ఇడ్లీ తింటున్నా పెసరట్టు తింటున్నా మనకి దాని మీద పోతుంది మన మైండ్ దానికన్నా మనం ఒకటే స్టడీగా వెళ్దాం పొద్దున్న అనేది అనుకుక్కడికి వెళ్ళిపోదాం సో దట్ ప్రాణశక్తి బాడీలో మంచిగా వచ్చేస్తుంది మధ్యాహ్నం ఫుల్ మిల్స్ తీసుకోండి నైట్కి ఈవినింగ్ కల్లా వీలైనంత వరకు సిక్స్ సన్సెట్ అయిపోయే మనం గంజి తీసేసుకోవడం లేదంటే లైట్ ఫుడ్ ఏది ఈజీగా డైజెస్ట్ అవుతుందో అది తీసుకోవడం ఇంకా చెప్పాలంటే జామకాయ కూడా అంత మంచిది నైట్కి యాక్చువల్ పండు పండ్లు అనేది మనం నైట్కి తీసుకోవద్దు అని అంటాం ఎందుకంటే సరిగ్గా నవలి తినరు కాబట్టి నవలి తినడం అలవాటు అయిపోతే మీరు ఫ్రూట్స్ కూడా నైట్కి తీసుకోవచ్చు దానిలో ఏం తప్పలేదు కానీ నవలి తినడం అలవా ఫుడ్ని మధ్యాహ్నం తీసుకుంటున్న మీల్స్ని బాగా నవలి తినడం అలవాటు అవ్వాలి లేకపోయినా జామకాయ అని అంటారు జాని జామ కాదు ఎక్కువగా పేరు సో జామకాయ కూడా మనం నైట్ డిన్నర్లో తీసుకోవచ్చు ఆ జామకాయ తీసుకున్నప్పుడు వస్తున్న బెనిఫిట్స్ మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం ఎందుకంటే అది చాలా పెద్ద బెనిఫిట్స్ ఉన్నాయి తోటి సో ఏదన్నా ఏదైనా మీ ఇష్టం అనమాట ఒక రాగి గంజి కానీ గోధుమ గోధుమ రవ్వ గంజి కానీ బియ్యం గంజి కానీ ఎనీథింగ్ బాజరా గంజి కానీ ఏదైనా ఒక గంజిలాగా తీసుకోవడం మంచిది అలవాటు కాలేదా ఒక ఇడ్లీ అలాంటి లైట్ ఫుడ్ తీసుకోండి తర్వాత తర్వాత ఒక రోజుకి ఇది ఒక రోజుకి అది అట్లా మార్చుకుంటూ 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 నైట్లో లాగా తక్కువగా తినేసి నైట్ పది పదకొండింటికి తింటే డెఫినెట్గా ఆరగదు దానిలో మార్పు తీసుకురండి ఫస్ట్ ఏడు గంటలలో ఆరు అని చెప్తున్నాను మ్యాక్సిమం ఏడు కన్నా ఫినిష్ చేసుకోండి అందు ఎందుకంటే డైజెస్ట్ కాదు కదా ఇలా తీసుకుంటున్నప్పుడు ఇటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మనం న్యాచురల్గానే న్యాచురల్కి దగ్గరికి వెళ్ళిపోతాం స్లో స్లోగా మన బాడీ అన్నిటికీ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాటిల్లో నుంచి బయట రావడానికి బాడీయే అలవాటు పడిపోతుంది అనమాట ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దాట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్